కార్తీక పురాణము 13వ అధ్యాయం. జనక మహారాజా, కార్తీక మాసమున చేయదగిన ధర్మములను గురించి చెప్పెదను వినుము. ఇది మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు. సంసార సముద్రమును దాటగోరువారు, నరక భయం కలవారు తప్పక ఇవి ఆచరించాలి. కార్తీక మాసమందు కన్యాదానము, ఉదయమునందు స్నానము, బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా ముఖ్యమైనవి. ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చినచో అనేక జన్మముల పాపములు నశించును. వటువుచే చేయబడిన గాయత్రి మంత్ర జపముచే పంచమహాపాతకములు పోవును. 10,000 తటాకములు త్రవ్వించిన పుణ్యము, 100 రావి చెట్లు నాటించిన పుణ్యఫలము కంటే ఒక బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము చేయించిన రాగదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రము, దేవబ్రాహ్మణులకు సంతర్పణ చేసిన పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. బ్రాహ్మణునకు ఉపనయనము చేయించి వివాహము చేయించిన అనంత ఫలములు కలుగును. ఈ విషయమై నేను మీకు ఒక కథ చెప్పెదను వినుము. సువీరుని కథ. ద్వాపర యుగం నందు వంగదేశంలో సువీరుడను క్షత్రియుడు ఉండేవాడు. దుష్టుడు, సకల దుర్గణ సంపన్నుడు అయిన అతనికి ఒక భార్య ఉండేది. ఒకసారి చుట్టాలు సువీరుని రాజ్యభ్రష్టుని చేయగా భార్యతో కలిసి అడవికి పారిపోయాడు. అక్కడ చాలా కష్టములు పడ్డాడు. కందమూలములు భక్షిస్తూ నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించుకొని జీవించుచుండేవాడు. వారికి ఒక పాప జన్మించినది. ఆ అరణ్యంలో బాలికతో పూర్వజన్మ పాప ఫలములను తలుచుకుంటూ జీవించుచుండెను. క్రమముగా బాలిక పెద్దదై చూచువానికి నేత్రానందము కలిగించుచుండేది. ఒకరోజు ఒక మునికుమారుడు ఆ కన్యను చూచి, సువీర, నీ కూతురిని నాకిచ్చి వివాహము చేయమని అడిగాడు. దానికి సువీరుడు, మునికుమార, నేను పరమ దారిద్ర్యములో ఉన్నాను, కావున నేను కోరినంత ధనము ఇచ్చినచో నా కుమార్తెను నీకిచ్చి వివాహము చేసేదని మాట ఇవ్వగా, దానికి మునికుమారుడు, రాజా, నేను తపస్సు చేసి సంపాదించిన బహుద్రవ్యమును నీకు ఇవ్వగలను, దానితో నీవు సకల సుఖములను పొందగలవని చెప్పెను. రాజు చాలా సంతోషించి అంగీకారము తెలుపగా మునికుమారుడు ద్రవ్యమును రాజునకు ఇచ్చెను. రాజు తన కుమార్తెను ఇచ్చి వివాహము చేసెను. వివాహము అనంతరం కుమార్తెను కాపురమునకు పంపాడు. కొంతకాలం తర్వాత రాజుకు మరి ఒక కుమార్తె కలిగినది. ఆ కన్యను చూచి చాలా సంతోషించారు. ఆమె వివాహంలో మరలా డబ్బు సంపాదించవలనని ఆశపడ్డాడు. ఒకరోజు ఒక యతీశ్వరుడు స్నానమార్థం నర్మదా నదికి వచ్చి పర్ణశాల యందు రాజును చూచి, నీవు ఇచ్చట ఉండుటకు కారణమేమి అని అడగగా రాజు తన పూర్వవృత్తాంతమును నివేదించి నా రెండవ కూతురు వివాహంతో వచ్చు ధనముతో సంతోషముగా జీవించాలని అనుకుంటున్నానని తన అభిప్రాయమును మునికి తెలిపాడు. మునీంద్రుడు, రాజా, నీవు నీ కుమార్తెకు వివాహము చేసి వచ్చిన ధనముతో పాటు పాపము కూడా సంపాదించావు. కన్య ద్వారా ధనార్జన చేసినవాడు రౌరవ నరకము పొందుతాడు. దానికి ప్రాయశ్చిత్తము ఎందులోనూ చెప్పలేదు. కావున కార్తీక మాసంలో శుక్లపక్షమున రెండవ కూతురును కన్యాదాన పూర్వకముగా వివాహము చేయుము. విద్యావంతుడు, తేజస్వి, లయుక్తుడైన వరుణకు కన్యాదానము చేసిన నాడు సమస్త నదులలో స్నానము చేసి సంపాదించిన పుణ్యముతో సమాన పుణ్యమును సంపాదిస్తారు అని సెలవిచ్చను. మునిమాటలు విన్న రాజు, నా కూతురునకు నాకు నచ్చిన వానికి కోరినంత ధనమునకు ఇచ్చి వానికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నీ దారిని నీవు పొమ్ము అని చెప్పి పంపివేశారు. కొంతకాలానికి రాజు మృతి చెంది చేసిన పాపకర్మల కారణంగా నరకలోకానికి వెళ్ళాడు. అక్కడ శృతకీర్తి అనే సువీరుని వంశముడు సమస్త ధర్మములను ఆచరించినవాడు, 100 యజ్ఞములు ఆచరించినవాడు కూడా స్వర్గము నుండి నరకమునకు తీసుకొని రాబడ్డాడు. అప్పుడు ఇది ఏమి అధర్మము, పుణ్యకర్మములు ఆచరించిన నాకు ఈ గతి ఏమిటి అని యముని అడిగాడు. నీ వంశమును జన్మించిన సువీరుడు కన్యాదానము చేయగా వచ్చిన ధనముతో జీవించాడు. అతని పాపకారణములుగా మీరు కూడా నరకమును పొందారు. నీకు నరకలోక విముక్తి కావాలనన్న అతని రెండవ కూతురుకు యోగ్యుడైన వరుణ్ణి చూచి వివాహము చేసిన నీకు మరలా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు.
అంత శృతకీర్తి యముని మాటలు విని నమస్కరించి నర్మదా నదీ తీరాన ఉన్న కన్యను సువర్ణాభరణ భూషితగా చేసి కార్తీక శుక్ల పక్షమునందు విద్యుక్తముగా కన్యాదానమును చేసెను. అతని వంశస్థులందరూ నరకము నుండి విముక్తిని పొంది స్వర్గ ప్రాప్తిని పొందారు. అతను కూడా స్వర్గమును పొందాడు. అందుచేత కార్తీక మాసమునందు కన్యాదానము చేసిన వారు విగత పాపుడై స్వర్గమును పొందును ఇందు ఎటువంటి సందేహము లేదు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు సుమీరుని కథ ద్వారా కన్యాదాన ఫలితముని గురించి చెప్పెను. కార్తీక పురాణం 13వ అధ్యాయము సమాప్తము. ఓం నమస్తే.